ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇక్కడ నేను చెప్పేది కాబట్టి కొన్ని కేసులు ఉన్నాయి, మీ మీద ఉన్నాయి. కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. చూసారా ఏడు కేసులు ఉన్నాయి అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపై కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అధ్యక్ష అందరినీ. మెజారిటీ మీరు చూశారు ఆనాటి పాలనలో మనందరూ బాధితులై అసెంబ్లీ ఉండే అందరూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ ఇంట్లో నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను, కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిని పిలిచేవాడు కుటుంబ సభ్యతగా. ఇప్పుడు కుటుంబ పరివారం అందరి పైన కేసులు పెట్టారు, సపరివారం అందరి మీద అభివృద్ధి కాకుండా అందరి పైన కేసులు. అంటే ఏ విధంగా హెరాస్ చేశారు, ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీల్లేదు, ఎవరు బయట రావడానికి వీల్లేదు, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఒకవేళ మీరు ఆస్తులుంటే ఆస్తుల్లో కూడా వాటా ఇమ్మంటే ఇవ్వాల్సిందే. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు. నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు, వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు, అందరినీ వదిలిపెట్టలేదు. లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు. ఇక్కడ 20 కేసులు ఉన్నాయి. అల్లుణ్ణి కూతుర్ని భార్యని అందరినీ సిబిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎన్క్వైరీ మీద ఎన్క్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఒక చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళకి బోనస్ అది ఎవరున్నారు పైకి లేవని ఒకసారి చూపించడానికి. కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు చూసారా దేశ కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు. ఓకే థ్యాంక్ యూ.